నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ ఫౌండర్ అలాగే దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు దత్త శ్రీ గురు దత్త అక్క అక్క గానగాపురం యాత్ర కోసం చాలా మంది అడగటం అయితే జరుగుతోంది మళ్ళీ ఎప్పుడు ఉంది యాత్ర చాలా రోజులైంది అని చెప్పి ఏమైనా ప్లాన్ చేస్తారా అందులో ఇది శ్రావణ మాసం కాబట్టి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా ఉంది పద్మిని తప్పకుండా సెప్టెంబర్ నైన్త్ టెన్త్ తొమ్మిది పది తారీఖు దశమి ఏకాదశిలు వస్తున్నాయి సాటర్డే సండే వస్తుంది కలిసి ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఒక వీకెండ్ పెట్టండి మేడం మేము వస్తామని చాలా మంది అడిగారు కదా చాలా కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి అందుకే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వీకెండ్ ఈసారి చూసి పెట్టడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిది పది తొమ్మిది ఉదయాన్నే మనం బయలుదేరుతాము ఇలా తిరిగా తొమ్మిది రోజు గాంగాపురంలోనే స్టే చేస్తాము పదో తారీఖు కుమసి వెళ్ళి అక్కడ కుమసి క్షేత్రం అంటే రహస్య దత్త క్షేత్రాన్ని రహస్య దత్త క్షేత్రాన్ని చూసి చక్కగా అక్కడ గురుచరిత్ర పారాయణాలు కూడా జరుగుతున్నాయి కుమసి క్షేత్రంలో ఎవరికైతే ఇలా పారాయణం మేము చదవలేము చేయించుకోవాలన్నా కూడా అక్కడ పారాయణం కూడా చేయించుకోవచ్చు అలా కూడా సప్తాహపారాయణాలు కూడా అక్కడ జరుగుతున్నాయి రైట్ ఇక గానగాపురం స్వామి గురించి ఏమని చెప్పాలి అని చెప్పాలి ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదు మాటలు కూడా రావు ఆయన చేసేటటువంటి ఆయన చూపించేటటువంటి కృప అటువంటిది అయితే అక్కడ పల్లకి సేవ చాలా విశేషంగా జరుగుతుంది ఆ సేవ చూసి తీరాలి అసలు ఇంకా చాలా బాగా జరుగుతుంది ఆ సేవలో కూడా మనం మనం కదా సాయంత్రము తొమ్మిదో తారీఖు సాయంత్రం కాకపోతే ఇప్పుడు జనం ఎక్కువ అయిపోయారు పద్మిని గానగాపురంలో పౌర్ణమి అయితే మరి పౌర్ణమి అయితే అడుగు కూడా పెట్టలేము ఎందుకంటే ప్రతి పౌర్ణమికి మన తెలుగు వాళ్ళే ఎంతో మంది వెళ్ళి అక్కడ అన్నదానాలు నిర్వహిస్తూ ఉన్నారు అందరికీ కూడా గానగాపురం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అష్టతీర్థాలు ఉన్నాయి అక్కడ అంటే ఎక్కడెక్కడికో మనం వెళ్ళిన తీర్థాలన్నీ కూడా కోటి తీర్థం ఉంది రుద్ర తీర్థం ఉంది చక్రతీర్థం ఉంది అన్ని తీర్థాలు కూడా అష్టతీర్థాలు కూడా నగాపురంలో ఉన్నాయి అలాగే నదీ సంగమం భీమా అమరజ నదులు ఉన్నాయి అక్కడ దాన్ని ఎంత మహిమాన్వితమైన నది అని వర్ణించారంటే గురు చరిత్రలో కూడా దానికి ఒక భక్తుడు ఎవరికైతే ఆయనకి కుష్టి వ్యాధి వస్తుందో అతన్ని స్వామి నరసింహ సరస్వతి ప్రతిరోజు కూడా భీమా అమ్రజా నదుల్లో స్నానమాచరించి ఆ తర్వాత ఒక ఎండు కట్టెపుల్లకి నీళ్లు నీళ్ళు పోస్తే ఆయన వ్యాధి నయమవుతుంది ఆ కట్టెపుల్లకి చిగురు ఎప్పుడు వస్తుందో అప్పుడు వ్యాధి నయమవుతుందని స్వామి చెప్తారు ఆ విధంగా ఆ కుష్టి వ్యాధి వచ్చిన భక్తుడు ఎవరైతే ఉన్నాడో అంటే స్వామి గురువుని విశ్వసించి నమ్మకంతో ఆ విధంగా ప్రతిరోజు నదిలో స్నానమాచరించేయగానే నెమ్మదిగా ఆయన వ్యాధి ప్రారంభమైంది అలాంటి కథలు ఎన్నో మన గురు చరిత్రలో ఉన్నాయి ముందు ముందు ఇంకా ఉంది ఆ ఆ చెట్టు వృక్షం 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 ఇంకా ఉంది ఉంది వృక్షంగా అందులోనే నేను స్వామి చెప్పటం జరిగింది అందులో నుంచే నేను అనుగ్రహిస్తాను అని కూడా చెప్పారు నా పాదుకల రూపంలో అనుగ్రహిస్తానని చెప్పారు పాదుకలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పారు అలాగే ఆ అలా చాలా అంటే చిన్నగా ఉండే పాదుకలు పెరిగాయి అక్కడ పెరిగి ఆగే ఇప్పుడు అలా పాదు వినాయకుడు ఎలా పెరుగుతున్నారు అలా పాదుకలు కూడా పాదుక రూపంలో కూడా స్వామి దర్శనం ఇస్తున్నారు మనకి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష స్వీకరించడానికి నేను గానగాపురం వస్తాను అని అదే విధంగా స్వామి వివిధ రూపాల్లో వచ్చి భిక్ష స్వీకరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూడాలనుకుంటే మనం గానగాపురం వెళ్లాల్సింది అసలు ప్రోగ్రాం ఆర్డర్ ఎలా ఉంటుంది అక్క మనం వెళ్ళిన తర్వాత అసలు ఏం ఉంటుంది ఒకసారి ఆర్డర్ చెప్పండి ఆ రోజు ఉదయాన్నే బయలుదేరుతాం కాబట్టి వెళ్ళేసరికి మధ్యాహ్నం సమయం అవుతుంది మధ్యాహ్నం భోజనం చేసుకుంటాం తర్వాత స్వీకరించడం స్వీకరించడం జరుగుతుంది జరుగుతుంది ఆ తర్వాత నదీ సంగమానికి వెళ్తాం అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలనుకున్న వాళ్ళందరూ కూడా స్నానం చేస్తారు తర్వాత ఔదంబుర వృక్షం కింద కూర్చొని గురుచరిత్ర పారాయణం చదువుకుంటారు అంటే ఎవరికి ఏ సమస్య ఉందో ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు ఒక అధ్యాయము ఆరోగ్య సమస్యలకు ఒక అధ్యాయం అక్కడ ఔదంబుర వృక్షం కింద కూర్చొని కాసేపు పారాయణం చేసుకుంటారు తర్వాత ఆ రోజు సాయంత్రం పల్లకీ ఉత్సవం ఉంటుంది మెయిన్ టెంపుల్ టెంపుల్లో అలాగే పాదుక దర్శనం ఉంటుంది ఆ తర్వాత మర్నాడు ఉదయం అభిషేకాలు ఉంటాయి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చాలా విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉండేటటువంటి శని భగవానుడు గుడి ఉంది అలాగే మన గ్రామ దేవత కూడా ఉంది అక్కడ కల్లేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడిని కూడా చూసుకొని కుమసి బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం కుమసి చూసుకొని కుమసి దగ్గర కూడా నది ఉంది కదా మనకి భీమా నది ఉంది అక్కడ ఆ నది సంగమం ఉంది అలాగే వారి పాదుకలు ఉన్నాయి విశ్వరూప దర్శనం ఇచ్చారు ఆ అందుకే పాదుకలు అక్కడ ఉన్నాయి అలాగే త్రివిక్రమ్ భారతి సమాధి కూడా ఉంది అక్కడ త్రివిక్రమ భారతి సమాధి కూడా అక్కడే ఉంది ఇవన్నీ కూడా కొంసీలో మనం చూసుకోవటం జరుగుతుంది పద్మిని అలాగే కుమసి రహస్య దత్త క్షేత్రం కుమసి విశిష్ట చెప్పండి సబ్స్క్రైబర్స్ తప్పకుండా పద్మిని కుమసి ఏంటి అని అంటే త్రివిక్రమ్ భారతి ఉండేవారు అక్కడ వేదాలు ఆయన వేద అన్ని కూడా చదువుతూ ఉండేవారు ఆయన నృసింహస్వామి అంటే నరసింహస్వామిని ఆయన పూజిస్తూ ఉండేవారు అయితే నృసింహ సరస్వతిని కూడా అందరిలాగా డాంబిక స్వామి అని అనుకున్నాడట త్రివిక్రమ్ భారతి అనుకున్నది ఆ నోట ఈ నోట స్వామికి తెలియటం జరిగింది స్వామి అప్పుడు ఏమిటి నన్ను డాంబిక స్వామి అంటాడా అని గానగాపురం నుంచి కుమిసి బయలుదేరి వస్తారు ఎలాగా ఆ మహారాజుకి వెళ్దామని చెప్పి పెద్ద సైన్యంతో గుర్రాలతో ఏనుగులతో కూడా బయలుదేరి వస్తారు అక్కడ నది దారిస్తుంది అప్పుడు స్వామికి నది రెండుగా విడి దారి ఇస్తుంది ఎందుకు అంటే గానగాపురం నుంచి కుమసి ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గానగాపురం నుంచి స్వామి బయలుదేరి వస్తారు త్రివిక్రమ్ భారతి పూజ చేసుకుంటూ ఉంటే ఆయన రోజు నిత్యం పూజ చేసుకునే స్వామి కనబడకుండా నృసింహస్వామి కనబడుతూ ఉంటారనమాట నృసింహ సరస్వతి కనబడుతూ ఉంటే అప్పుడు ఎందుకు జరుగుతుంది ఇలా అనుకుంటాడు ఈలోగా స్వామి రావటం జరుగుతుంది వచ్చి నేను నీకు కనబడటం లేదా అని అడుగుతారు అప్పుడు చూడగానే ఈయనే నేను పూజించే దేవుడు విష్ణుమూర్తి ఏనే అని గుర్తించి త్రివిక్రమ్ భారతి స్వామి నేను ఎంత పొరపాటు చేశానని స్వామి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడనమాట స్వామి అప్పుడు చెప్తారు మాయ కమ్ముకుంది ఇంతటితో నీకు మోక్షం లభిస్తుంది ఇక జన్మంటూ లేదు అని చెప్తారు అందుకే అక్కడే మోక్షం లభిస్తుంది కుమసి గ్రామంలో త్రివిక్రమ్ భారతి సమాధి ఉంది ఇప్పుడు కూడా అక్కడ స్వామి విష్ణుమూర్తిగా ఇచ్చి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారు స్వామి అందుకే స్వామివారి పాదుకలు కూడా ఉన్నాయి అందుకే కుమసి గ్రామానికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందో సుందరమైనటువంటి ప్రదేశం కూడా అయితే లాస్ట్ టైం అందరం కూడా ఇలాగే గానగాపురం యాత్రకు వెళ్ళినప్పుడు కుమసి వెళ్ళినప్పుడు కూర్చొని అక్కడ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసాం అందరం కూడా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది వాతావరణం అంతా మారిపోయి ఒక చల్లటి గాలి ఇదంతా కూడా కొన్ని సెకండ్లు మాత్రమే జరిగింది అంతకు మించి జరగలేదు ఒక ఎలాంటి గాలి అంటే స్వామి వచ్చి వెళ్ళినట్టు అనిపించింది అందరికి నాకు కాదు నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ కలిగింది అలాంటి చక్కటి వాతావరణం కుంసీలో ఉంటుంది నిత్యం స్వామి అక్కడ ఉన్నట్టే అనిపిస్తోంది మనకి స్వామి ఉన్నారు అక్కడ అక్కడికి కూడా వెళ్తాము అక్కడ తిరుగు ప్రయాణం ఎప్పుడక్క తొమ్మిదో తారీఖు మనం ఇక్కడ నుంచి బయలుదేరతాం కదా పదో తారీఖు కుమిసీ వెళ్ళి కుమి నుంచి తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణం ప్రయాణం మళ్ళీ రాత్రికి చేరుతాం తొమ్మిదో తారీఖు రాత్రి వరకు హైదరాబాద్ లో ఉంటాం అక్క మళ్ళీ గానగాపురం యాత్ర ఎప్పుడెప్పుడు స్వామివారిని అన్నంత ఉత్సాహం అయితే ఇప్పటి నుంచే మొదలైంది సో రాదలుచుకున్న వాళ్ళు లత నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఎక్కడికి రావాలి ఏంటి మీకు డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకోవడం తర్వాత ఇవ్వడం జరుగుతుంది అక్క వెళ్దాం అతి త్వరలో స్వామి దర్శనానికి తప్పకుండా స్వామి చూడాలని ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త